ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం 3వ సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువవుతున్నాయా లేదా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందంటూ ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చినప్పటికీ వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మొత్తం మండలానికి వీళ్ళకు రైతు భరోసా పడలేదు అంటే డాక్యుమెంట్ వాళ్ళని అడగల గట్టి గారి ఆడ ఇబ్బంది పెడతారు. అమ్మాయి ఉంటది రైతు భరోసా చెప్పాలి నువ్వు చెప్పాలి చిన్న నాలుగు గడ్డ నుండి పెద్ద నాలుగు గడ్డ నుండి తీసుకోండి. నువ్వు కదా మాకు 2960 రైతు భరోసా మొత్తము 336,600 రూపాయలు 3 సంవత్సరాల కాలంలో దేవుని దయ వలన జగనన్న అమ్మఒడి ఈ సంవత్సరం కూడా వచ్చింది 3 సార్లు ఆసరా 0 వడ్డీ ఇంటి స్థలము ₹5,94,97,760 మీ అందరి చల్లని జీవనాల కోసం దేవుని దయ వలన జగనన్న ఈ 2 ఓట్లకు 5 లక్షలు వచ్చినాయి అన్న ఇచ్చి బండి రాదు పోదాంటే సార్ లేదా సొంత ఈరోజు మన అందరం గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ మంచి ఫలితాలను ఇస్తుంది అనడానికి నిదర్శనం. ఈరోజు మనం ఈ
హెల్త్ క్లినిక్ ప్లేస్ కావాలా? ఎన్ని సెంటర్? రెండు సెంటర్మా? మూడు సెంటర్? రెండు సెంటర్. పది సెంట్ల? ఏడు సెంట్ల. ఏడు సెంట్ల? ఎట్లమ్మా ఎప్పుడు ఇస్తావు నాకు చూడు. అక్కడ అది స్థలం, అది ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? వేరే వాళ్ళు ఎవరు? పట్టాలు చూపించినారా? డాక్యుమెంట్ చూసినారా? ఎస్ఐ గారు మాకు పోలీసు మీరు ఆ సైట్ గవర్నమెంట్ ఎంఆర్ఓకిన ఆ సైట్ మాదే చెప్తే ఇమీడియట్ గా అక్కడ పనులు మొదలు పెట్టి చూడండి. వాళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇదంటే తీసుకుంటామని చెప్పండి. ఎంఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళ డాక్యుమెంట్లు కరెక్ట్ కాదని వెరిఫై చేసుకుని అప్పుడు రావాలి. అంత లోపల వెళ్ళి స్టార్ట్ చేయమని చెప్పండి. అర్థమైందా? అట్లా రాంగ్ డాక్యుమెంట్లు ఎవరైనా తీసుకొచ్చినా, ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుని ప్రయత్నం చేసినా క్రిమినల్ కేసులు పెట్టండి. మేడం గారు, ఈ ఎర్రగొండపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరైనా కూడా దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చి, దొంగ పట్టాలు తీసుకొచ్చి, దొంగ డాక్యుమెంట్ తీసుకొస్తే అక్కడ వదిలేదే లేదు. ఎవరైనా కూడా క్రిమినల్ కేసులు, ఎస్ఐ గారు క్రిమినల్ కేసులు పెట్టండి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉంది కదా ఈ స్థలం, చూడండి. డాక్యుమెంట్ లేకపోతే ఇమీడియట్